ಅನೇಕ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮಗಳತೋ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తాంటే ఈ పనికి మాలినటువంటి ప్రతిపక్షం ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చచ్చిపోయినటువంటి ఆయన పార్టీ సభ్యుల్ని పరామర్శించడానికి వెళుతూ కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతాంగానికి మేము డబ్బులు ఇవ్వటం లేదని, వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, ఈ చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు రైతుల ముసుగులో నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 దాకా పరిపాలిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఆయన యావరేజ్ సంవత్సరానికి 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవటం జరిగింది. సంవత్సరానికి యావరేజ్న 55 లక్షల 5 సంవత్సరాల మీద మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్నాడు. మేము వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము తీసుకోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు 55 లక్షలు తీసుకుంటే సంవత్సరానికి 55 లక్షల టన్నులు తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 83 లక్షల టన్నుల్ని, దాదాపు 28 లక్షల టన్నుల్ని ఎక్స్ట్రా ధాన్యాన్ని సేకరించినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం బాగుండాలని చెప్పి నీరివ్వటమే కాదు, బోర్ల మీద వ్యవసాయం చేసినా కూడా, వరి వ్యవసాయం చేసినా కూడా చూసి చూడనట్టు వెళ్ళటం వల్లనే ఇంత ప్యాడీ రైతాంగం వేయటం, ఇన్ని లక్షల టన్నులు, 28 లక్షల టన్నులు అంటే దాదాపు 50% పైన ధాన్యం పండినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, రైతాంగానికి తెలుసు. ఈ దిక్కుమాలినటువంటి చంద్రబాబు నాయుడుకి ఒకటికే తెలవనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంవత్సరానికి యావరేజ్న చంద్రబాబు నాయుడు రైతులకు చెల్లించినటువంటి ధాన్యం కొన్నప్పుడు చెల్లించినటువంటి డబ్బు 8500 కోట్ల రూపాయలు సంవత్సరానికి. మేము అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాలు సంవత్సరానికి 16000 కోట్ల రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు 8500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల మీద సంవత్సరానికి రైతులకు చెల్లిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన సంవత్సరం 16000 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం 16000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ గిట్టుబాటు ధర కూడా పెంచి వాళ్ళకి సకాలంలో డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 21 రోజు నిబంధన అనేది పెట్టుకున్నదే కేంద్ర ప్రభుత్వం కాదు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతాంగానికి మనం ఎమ్మటే డబ్బు చెల్లించాలి, ఏ పరిస్థితులు వచ్చినా కూడా 21 రోజులు 3 వారాల్లో డబ్బులు చెల్లించాలని చెప్పి ఆయన పెట్టుకున్నటువంటి నిబంధన 21 రోజుల్లో
చెల్లించాలని చెప్పి అంత ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 నెలలకే 3 నెలలకు కూడా డబ్బులు చెల్లించనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ రైతాంగం కొట్టినటువంటి చావు దెబ్బకే ఈ రోజు ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బతుకుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడికి బాకౌదేటువంటి మీడియాలు గాని ఆయన నమ్ముకొని ఆయన ఎనకాల తిరుగుతున్నటువంటి పార్టీ సభ్యులు గాని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఏదో డబ్బులు మొత్తం మేమే ఇవ్వాల్సి వచ్చినట్టు ఏ మేమేదో రైతాంగం డబ్బులు వాడుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఈ కొంతమంది బీజేపీ నాయకులు కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరించేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి 5056 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కొన్నటువంటి ధాన్యం మేము సివిల్ సప్లైస్ ద్వారా ధాన్యం ప్రజలకు బీమివాల్సినటువంటి ధాన్యాన్ని మేము ఉంచుకునే ఎక్సెస్ ఉన్నటువంటి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి ధాన్యానికి మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు 5056 కోట్ల రూపాయలు. 5056 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు ప్రధానమంత్రి గారికి. అదే విధంగా మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులను కలిశారు, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు, మా కమిషనర్ మా ఎండి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల 25వ తారీఖుకి 1600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా నాబార్డు నుంచి మేము గతంలో తీసుకున్నటువంటి అప్పుకి మార్చిలో ఆ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. మేము మళ్ళీ లోన్ అమౌంట్గా 1600 కోట్ల రూపాయలు రేపు మంగళవారం కానీ బుధవారం కానీ ఇవ్వటం జరుగుతుందని చెప్పి నాబార్డు అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. రేపు మంగళ బుధవారాల్లో రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 1600 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దాదాపు రైతులకు ఇంకా 3393 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దాదాపు 3400 కోట్ల రూపాయలు రైతులకి వాళ్ళ అకౌంట్లో ఈ సంవత్సరం మేము వేయటం జరిగింది. అది కూడా 21 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నిబంధన 21 రోజుల్లో ఇవ్వాలన్నటువంటి ఆయనంతటికి ఆయన పెట్టుకున్నటువంటి ఈ నిబంధన ప్రకారం కనుక చూసినట్లయితే 21 రోజులు దాటినటువంటి డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది 1204 కోట్ల రూపాయలు. కేవలం 1204 కోట్ల రూపాయలు ఈ 3300 కోట్ల రూపాయల్లో. ఈ 1200 కోట్ల రూపాయలు కూడా రేపు మంగళవారం కానీ బుధవారం కానీ వాళ్ళ అకౌంట్లకి రైతులకి జమ అవుతాయి. అవి కాక 25వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఇస్తానటువంటి 1600 కోట్ల రూపాయలు ఈ నాబార్డ్ నుంచి వచ్చేటువంటి 1600 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ప్రతి పైసా కూడా ఇచ్చి తీరతాం. రైతాంగం ఈ దొంగ ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడిని మాటలు నమ్మవద్దు, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి నేను తెలియజేస్తున్నాను.